ఉరుగుంటపాడు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియో మీ అందరికీ పంపవలసిన అవసరం ఏమనగా, మన మండలంలో మొన్న జరిగిన ఎలక్షన్లో కాకర్ల సురేష్ గారికి కనీసం 5000 మెజారిటీ వస్తుందని నేను ఆశించాను. తీరా చూసేలాక 3000 రావడం జరిగింది. దీన్ని పూర్తిగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక గ్రూపు తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశానికి మోసం చేశారు. దీన్ని కాకర్ల సురేష్ గారు దీన్ని కరెక్ట్గా దీన్ని తీసుకొని దీని మీద ఎంక్వైరీ పెట్టి ఈరోజు కార్యకర్తలంతా బాధపడుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తలందరూ ఎస్సీలు ఎస్టీలు బీసీలు రెడ్డి గారు కమ్మారు మొత్తం కలిసి పాపం మొన్న ఎలక్షన్లో కష్టపడ్డారు. ఈరోజు మండల కన్వీనర్ అనేది ఒక్క కమ్మవారికే కాదు, బీసీలు కూడా ఆశిస్తున్నారు. బీసీల్లో మంచి వాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీల్లో మంచి వాళ్ళు ఉంటారు, రెడ్డి గారిలో మంచి వాళ్ళు ఉంటారు. ఎవరికైనా సరే కొత్త రక్తం ఎక్కించి యువకులకి ఇవ్వవలసిందిగా నా కాకర్ల సురేష్ గారికి. కాకర్ల సురేష్ గారి గురించి మేము ఎంతో ఆశిస్తున్నాం. ఈ మండలం ఉరుకుంటపాడు మండలం చాలా వెనకబడి ఉంది. ఈ మండలానికి నక్కలగండి ప్లస్ కాకులవరపల్లి రోడ్డు కాకులవరపల్లి ప్లస్ లింక్ రోడ్డు వేసుకోవాలని ఎన్నెన్నో ఆశలు అంటున్నాము. ఇలాంటి ఆశలన్నీ మాకు నెరవేరాలంటే కాకర్ల సురేష్ ముందుకెళ్లాలంటే నాయకత్వం ముందు బాగుండాలి. ఉరుకుంటపాడు నాయకత్వం బాగున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక నాయకుడు మనకు పని చేస్తాడు. నాయకత్వం బాగాలేనప్పుడు ఏ నాయకుడు ఏం చేస్తారు? ప్రతి నాయకుడు ఏమయ్యా మీ మండలంలో ఇన్ని గ్రూపులు ఉన్నాయి ఏంటి అని ప్రతి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఈ మధుసూదంలో అనే వ్యక్తి ఎవరిని ఏ మీటింగ్కి ఇప్పుడు కలుపుకున్న చరిత్రే లేదు. ఎవరినంటే వాళ్ళేంటి వీళ్ళేంటి వాళ్ళేంది వాళ్ళని పిలిచేది ఏంది ఈ పదవి ఏంటి? అందరిస్తేనే ఈ పదవి, అందరు కార్యకర్తలు అనుకొని మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే ఆ పదవి ఆయన ఉంటాడు, లేకపోతే ఆ పదవి ఆయనకు ఉండదు. ఎందువలనంటే మేము కూడా మాదాల జానకిరామ టైం నుంచి రాజకీయం చేస్తున్నాము. ప్రతి ఒక్కరిని గౌరవించితేనే చిన్నపిల్లల నుండి చేస్తున్నాను. ఈరోజు చూస్తూ ఉంటే మండలంలో ఆ పరిస్థితి కనపడటం లేదు. ప్రతి ఒక్కరు ఇగోలు పోయి ప్రతి ఒక్కరు వాడిదేంది అంటే మందేంది అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. దానికనే ఇప్పటికైనా ఈ ముసోదనరావు బుద్ధి తెచ్చుకొని మండల కన్వీనర్గా ఎవరైనా కొత్త వాళ్ళకి ఇస్తే పార్టీ బాగుపడుతుందని నా ఆశ.